అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన నిర్వహించిన మూడవ సర్వసభ్య సమావేశం గందరగోళంతో మొదలైంది। ఈ సమావేశంలో 24 శాఖలు పాల్గొనగా మొదటగా ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీరాజ్ శాఖలతో మొదలుపెట్టారని వైస్ ఎంపీపీ సత్యనారాయణ, లక్ష్మీపురం సర్పంచ్ త్రినాథ్, ఏనుగురాయి సర్పంచ్ లక్ష్మణ్ పట్టుబట్టడంతో కొంతసేపు అధికార పార్టీ సర్పంచ్ ఎంపీటీసీలకు, ప్రతిపక్ష సర్పంచ్ ఎంపీటీసీలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి। అనంతరం శాఖల వారీగా చర్చలు జరగగా పలు పంచాయతీలకు త్రాగునీరు, రోడ్డు వంటి సమస్యలు సర్పంచులు లేవనెత్తారు। स्कीम अनेटाइए वैंने इच्छे दाనికి ఆగడానికి లేదు। అయితే అక్కడ కొన్ని నొస్సులు జరిగాయని నాకు కూడా తెలిసింది। అయితే మీరు నా దగ్గర ఎందుకు రాలేదు? నా దగ్గరికి వస్తే నేను చెప్తాను కదా। నాకు మన జగబంధు గారు కూడా అడిగారు। అడిగితే నేను ఎంక్వైరీ చేస్తే లేదని అనిపిస్తుంది। వాళ్ళ ఎవరో ఒకరు ఇద్దరు చెప్తారు అని అన్నారు। నాకు కాదండి, ఒక్కసారి ఇన్వాల్వ్ చేసి మొత్తం ప్రాంతాన్ని పిలిచి వస్తాను। బార్డాలోనే మీటింగ్ పెడతాం। బార్డాలోనే ప్రజా సదస్సు పెట్టి మీరు అక్కడ సాల్వ్ చేస్తాను। మీరు ఒకసారి వచ్చారు ఆ రోజు నేను లేదు, సర్పంచ్ కూడా లేదు। మీటింగ్ రాలేదు, నేను వేరే పని మీద వచ్చాను। వేరే పని, ఇది ఈ సమస్య।